గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవరా ఈ నెల 27న మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే విడుదలకు ముందే దేవరా రికార్డులు సృష్టిస్తోంది. తద్వారా తాజాగా ఓవర్సీస్ లో అరుదైన రికార్డును తారక్ తన ఖాతాలో వేసుకున్నాడు. నార్త్ అమెరికాలో దేవరా ప్రీ సేల్స్ లో $2 మిలియన్ మార్కును దాటింది. దీంతో వరుసగా 2 సినిమాలతో ఈ ఫిగర్ ను దాటిన తొలి భారతీయ హీరోగా అరుదైన ఘనతను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక అమెరికాలో దేవరా ప్రీమియర్స్ ఒక రోజు ముందుగానే ప్రారంభం కానున్నాయి. అక్కడ September 26న మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్, గ్లిమ్స్, సాంగ్స్ దేవరాపై అంచనాలు పెంచేశాయి. దీంతో మూవీపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.